ఈ సమావేశానికి విచ్చేసిన మా న్యాయమూర్తులందరికీ మరియు న్యాయ సిబ్బందికి, పోలీస్ అధికారులకి, పోలీస్ సిబ్బందికి అందరికీ నా ధన్యవాదాలు. అందరూ ఏదో ఆడియో ఫంక్షన్ లో ప్రొడ్యూసర్ హీరో పోయినారు, కానీ అవన్నీ నాకు అంతగా శక్తిగా ఉందండి. ఆదేశాలు ఇచ్చేంత అధికారం ఉందేమో కానీ ఉపన్యాసాలు ఇచ్చేంత ఉన్నతం ఇంకా రాలేదు నాకు. పోతే ఈ సన్మాన సత్కారాలు అనేవి ఒకప్పుడు న్యాయమూర్తులకు ఉండేవి. ఇప్పుడు మీరు గమనిస్తే సినిమా అనేది ప్రస్తుత సమాజంలో ఒక రిఫ్లెక్షన్ అన్నమాట. సొసైటీ, సినిమా ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ అంటాం. అలా చూసుకుంటే ఒకప్పుడు 1970-80s న్యాయమూర్తి న్యాయస్థానానికి ఒక డిమాండ్ ఉండేది, అదొక యూఫోరియా ఉండేది. అందుకనే మనకి పెద్దరాయుడు సినిమా కావచ్చు, జస్టిస్ చౌదరి సినిమా కావచ్చు, అప్పట్లో బాగా ఆడేవి, బాగా హిట్ అయినవి. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు న్యాయమూర్తుల కంటే క్రేజ్ న్యాయవాదులకే ఉంది. అది మీరు చూస్తుంటే జై భీమ్ సినిమా కావచ్చు, ఇంకా చెప్పాలనుకుంటే వకీల్ సాబ్ అని అంటున్నారు. అలా చూసుకుంటే న్యాయవాదులకే ఎక్కువ న్యాయాన్ని నిలబెట్టే అవకాశం ఎక్కువగా ఉందని మనకి తెలుస్తుంది. కాబట్టి న్యాయమూర్తి ఎంతున్నా న్యాయవాది ఎంతవరకు ముందుకొచ్చి తోడ్పడి ఆ న్యాయస్థాపన చేస్తారో అప్పుడు న్యాయవాది కంటే న్యాయమూర్తికి ఎక్కువ పేరు వస్తుంది. అలాగే నాకేదన్నా పేరు వచ్చి ఉంటే అది మా న్యాయవాదుల వల్ల, న్యాయ సిబ్బంది వల్ల, పోలీస్ శాఖ వల్ల, మరియు ఇంకా మా తల్లిదండ్రుల వల్ల. అంతకుమించి నేను చేసింది ఏం లేదు. ఇంకా ఫైనల్గా ఒక్కటే చెప్పి ముగిస్తాను, ఇది సరైన సమయం కూడా కాదు ఎక్కువ సమయం తీసుకోవటం. బదిలీ అనేది అధికారానికి ఉంటుంది కానీ అభిమానానికి ఉండదు. కాబట్టి ఎప్పటికైనా మళ్ళీ తిరిగి ఇంకెప్పటికైనా మళ్ళీ తిరిగి వస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.